నా పేరు బాలరెడ్డి కొత్త. ఫస్ట్ వీడియోలో మనం మామూలుగా ఎట్లా చేసాం అనేది ఓవరాల్గా చెప్పుకుంటూ వెళ్ళాను. ఇది 6 స్టెప్స్లో చేయాలి. 3 స్టెప్స్ని ఎలా చేయాలో ముందు వీడియోలో నేను విపులంగా చెప్పాను. నెక్స్ట్ 3 స్టెప్స్ని ఇప్పుడు మనం చూద్దాం. అట్లా చెత్త వేసిన తర్వాత ఈ చెట్ల కింద ఉన్న ఈ వేస్టేజ్ని ఆకు అంతా తీసుకొచ్చి ఈ విధంగా కట్ చేశాను. ఇలా కప్పేస్తే ఈ ఆకు అంతా ఊడిపోద్ది, అది పైకి లేవదు. నెక్స్ట్ ఈ బ్లాక్ కౌ మామూలుగా వేస్ట్ కంపోస్ట్ అని దాన్ని తీసుకొచ్చాం. దాన్ని తీసుకొచ్చి ఇందులో ఈ విధంగా స్క్రబ్ చేశాను. స్క్రబ్ చేసి మామూలుగా దాన్ని కనపడకుండా కప్పెట్టాను. ఆ నెక్స్ట్ మన నేను కొవ్వలు చేసి ఇలా అలా కొవ్వలు చేసిన మట్టిని ఈ విధంగా పైన లేయర్గా వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది 1-3 నెలలకి కంపోస్ట్గా తయారైపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది ఫిబ్రవరి కాబట్టి ఏప్రిల్ నాటికి దీన్ని కదిలేయకుండా మనం ఎక్కడ చెట్లు వేసుకోవాలో అక్కడ వేసుకుంటే నెక్స్ట్ సీజన్కి ఇదంతా కంపోస్ట్ అయిపోయి మొత్తం మామూలు మాన్యువల్గా తయారైపోద్ది. ఇది బెస్ట్. మనం దీనివల్ల మనకు మంచి ఎకానమీ. మనం మాన్యువల్ కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దెన్ మీరు ఈ విధంగా చేయండి. మా వీళ్ళు ఉన్నోళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.